ఎలైట్స్ పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్ను నొప్పికి శాశ్వత పరిష్కారం. సార్, గజ్వేల్లో మీరు డెకాయిట్ విషయంలో సొల్యూషన్ తీసుకొచ్చారు, కానీ అక్కడ లీడర్ల ప్రాబల్యాన్ని ఎలా తగ్గించుకోవాలి? లీడర్ ప్రాబ్లం అప్పుడు విజయరామారావు గారు ఎమ్మెల్యే గారు ఉండేవారు. ఎవరండి? విజయరామారావు గారు. ఆయన తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు. విజయరామారావు గారు ఉండి నాకు చెప్పారు ఒకసారి మాట్లాడితే, నేను గజ్వేల్కి వచ్చి చూసిన కొన్ని రోజుల తర్వాత ఆయన గజ్వేల్కి ఒకసారి వచ్చినప్పుడు జూనియర్ కాలేజ్ డేలో కలుసుకోవడం జరిగింది. అన్నాడు, గజ్వేల్లో పనిచేయాలంటే ఎట్లా ఉండాలో మీకు తెలుసు కదా అన్నాడు. తెలుసు సార్ అన్న. చాలా అలర్ట్గా ఉండాలి, అటెంటివ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, డైనమిక్గా ఉండాలి. మరి అంటే ప్రతి ఒక్కరు అదే మాట అనమాట. అంటే గజ్వేల్ అనగానే అందరు భయపడారు. నాకున్న బలం ఏంటి అంటే, చాలామంది అయితే నన్ను మొదట్లోనే వాళ్ళు డిపార్ట్మెంట్లో రాకముందు ఈయన డిపార్ట్మెంట్లో సూట్ కాడను, మిస్ఫిట్ అను, ఈ రకంగా అనేవాళ్ళు కదా. అదే నా బలం కూడా. ఎందుకంటే నాకు ఎక్కడ పోయినా కూడా ప్రజలతోటి సత్సంబంధాలు ఉంటాయి. మహేందర్ రెడ్డి సార్ అయితే పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పేసి ప్రజలతో అని చెప్పి చెప్పినారు, ప్రజలతో పొలైట్గా ఉండాలని చెప్పినారు. ఆ పాలసీ నేను నా సర్వీస్ మొదటి నుంచి కూడా అదే మెయింటైన్ చేయడం జరుగుతుంది. ప్రజలతో సత్సంబంధాలు ఉండడం వల్ల పోలీస్ స్టేషన్కి వచ్చే ప్రతి ఒక్కరు కూడా నా దగ్గర ఏ ఎక్కడ పనిచేసినా నా దగ్గరకు వచ్చే వాళ్ళకి ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా పనిచేసి పంపిస్తాం. పోలీస్ స్టేషన్కి వచ్చేవారు బయట వెళ్ళినప్పుడు అనేక మంది చెప్తారు, గజ్వే పలానా పోలీస్ స్టేషన్కి పలానా ఎస్ఐ దగ్గరికి వెళ్తే మంచి రెస్పాన్స్ వస్తుంది, రెస్పెక్ట్ దొరుకుతుంది, పనిచేస్తారు, ఎటువంటి డబ్బులు ఖర్చు కావు. ఈ ప్రజలకు మనము ఫ్రీగా అంటే ఎక్కడ కూడా ఖర్చు కాకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం సర్వీస్ చేయడం అనేది చూసినాం. వాళ్ళు దేవుళ్ళ గెలుస్తారు. ఎంత అంటే మనకు పూర్తి స్థాయిలో వాళ్ళ సహాయ సహకారాలు దొరుకుతుంటాయి. దాంతో ప్రజల సహాయ సహకారాలు, ప్రజల విశ్వాసం, ప్రజల నమ్మకం అని ఎప్పుడు చూడగొంటున్నాము. ఇంకా మనకు అక్కడ ఎవరితో ఇబ్బంది ఉండే అవకాశమే లేదు. అంటే మీరు ఫస్ట్ పోస్టింగ్లో మీకు వికే సింగ్ గారు పనిచేయడం, ఆయన గైడెన్స్ మీకు బాగా పనికొచ్చినట్లుంది. ఆయన కూడా ప్రజలతో ఎక్కువగా మమ్మకమయ్యారు. సాధారణ ఉంటుంది, లీడర్లు చాలా వరకు చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో డామినేట్ చేయాలని చూస్తారు. నేను మొట్టమొదటి నాకు వచ్చిన ఒక అనుభవం ఏంటంటే, అక్కడ కుమ్మటి బండ వెంకటరెడ్డి ఒక చోట నాయకుడు ఉంటాడు. ఒకరోజు నేను పోలీస్ స్టేషన్లో కూర్చున్నాను. పోలీస్ స్టేషన్లో కూర్చుంటే మూడు పిటిషన్లు ఉన్నాయి నా ముందు. మా రైటర్ తీసుకొచ్చి, సార్ మూడు పిటిషన్లు వచ్చినాయి సార్, పిటిషన్స్ ఉన్నారని మూడు పిటిషన్లు పెట్టినాడు. ఒకటి అమ్మదీపూర్ అనే ఊరు నుంచి వచ్చినటువంటి పిటిషన్, ఒకటి ప్రజ్ఞాపూర్ నుంచి వచ్చిన పిటిషన్, ఒకటి గజ్వేల్ నుంచి వచ్చిన పిటిషన్. మూడు వేరువేరు ప్రాంతం నుంచి వచ్చిన పిటిషన్లు, వేరువేరు సమస్యలతో వచ్చిన పిటిషన్లు, ఒకటే రకమైనటువంటి పేపరు, ఒకే రకమైన ఇంకు, ఒకే రకమైన రాత, గొలుసు కట్టు రాత ఉంది. అరే ఇది గజ్వేల్ది, ఇది ప్రజ్ఞాపూర్ది, ఇది అమ్మదీపూర్ది, ఒకే రకం రాత ఎట్లా పాసిబుల్ అన్న. సార్, కోమటి బండ వెంకటరెడ్డి ఉంటాడు సార్, ఆయన ఈ పొల్యూషన్ టర్నింగ్ మీద ఒక చిన్న షట్టర్ పెట్టుకున్నాడు సార్, ఆడ కూర్చుంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి సార్. ఆయన పిటిషన్ రాసి పంపిస్తాడు. పిటిషన్ రాసి పంపించడము సహాయం చేస్తే పర్లేదు, కానీ ఆయన ఆపన ఎందుకు పెట్టుకున్నాడు? ఆపన ఎందుకు పెట్టుకున్నాడు అంటే వీళ్ళు ఆయనకి ప్రతి పిటిషన్ కింద డబ్బులు వసూలు చేస్తారు సార్. కోమటి బండి వెంకటరెడ్డి రాస్తేనే తీసుకుంటారు, లేకుంటే తీసుకోరు అని ఒకటి ప్రచారం చేసుకున్నాడు సార్. ఆ విధంగా అయిపోయింది. నో, ఈ సమస్య లేదు. ఇప్పటి నుంచి మనం రాసుకుందాం, మనం రాపిద్దాం, లేదు మనం స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుందాం. కానీ ఎవడో రాయడం సహాయపడితే పర్లేదు, దాని డబ్బులు తీసుకోవడం. ఎంత తీసుకుంటాడు? 100 రూపాయలు, 200 రూపాయలు. ఆ రోజుల్లో 200 రూపాయలు తీసుకుంటాడు, 100 రూపాయలు తీసుకుంటాడు, కనీసం 50 తీసుకుంటాడు. ఏమీ లేకపోతే సిగరెట్ అని తెప్పించుకుంటాడు సార్, రాసిస్తాడు. నువ్వు ఇప్పటి నుంచి దుకాణం బంద్ అని పిలిచాం, నువ్వు మూసేసుకో లేకపోతే బాగుండదని చెప్పిన. లేదు సార్, వాళ్ళే వస్తారు, ఎవ్వరు రావనవసరం లేదు. నెక్స్ట్ ఆయన రాత కనిపిస్తే ఆ పిటిషనర్ చెప్పేవాడిని, ఇది ఆయనకు నీకు నేను రాయించుకుంటాను, అది ఇచ్చేసి నువ్వు ఇచ్చిన డబ్బులు తెచ్చేసుకో, నీకు నేను చేసుకుంటాను. ఈ రకంగా చేయడే ఈ దళారులు, మధ్యవర్తులు, వాడు వీడందరూ మూసుకున్నారు. దుకాణం బంద్ అయిపోయింది. ఫ్రీగా పని జరుగుతుంది, అందరికి స్పందిస్తున్నాం, రాత్రింబవళ్ళు అందుబాటులో ఉన్నాం. సో మంచి పేరు వచ్చేసింది. సార్, ఇప్పుడు గజ్వేల్లో రాకముందు కానీ దౌలతాబాద్లో కానీ మీరు టీచర్ ప్రొఫెషన్ నుంచి వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత బూతులు మాట్లాడడం అనేది కొంచెం ఇబ్బందిగా అవ్వలేదా మీకు? అవసరమే లేదు, బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు, సందర్భం లేదు. మనము మాట్లాడేదాంతో పట్టి అవతల వ్యక్తిని, ఇప్పుడు 100 మందిలో మాట్లాడినా, ఒక్కరితో మాట్లాడినా, 1000 మందిలో మాట్లాడినా, నేను గట్టిగా మాట్లాడతాను, ఆవేశంగా మాట్లాడతాను. ఒకసారి జనాన్ని కంట్రోల్ చేయాలంటే అరవాల్సి వస్తుంది. కొంతమంది అంటారు, ఎందుకు సార్ అట్లా, నేను కావాలనే మాట్లాడుతున్నాను సార్, ప్లీజ్ సార్ వెళ్ళిపోండి సార్ అంటే వాడు వెళ్ళిపోడు. వెళ్ళిపోతావా లేదా
లోపడేయాలా, ఈ రకమైన గట్టిగా మాట్లాడుతూనే పోతారు. కానీ ఆ సమయంలో ఇప్పటి వరకు ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా కూడా మేము పోయి పరిష్కరించుకొని సాల్వ్ చేసుకుని వచ్చినాం తప్ప దాన్ని పెద్దగా పెంచి రాలేదు. అంటే మీ సర్వీస్లో ఎప్పుడు కూడా బూతులే మాట్లాడలేదు, నూటికి నూరు రూపాయలు ఎక్కడ బూతులు మాట్లాడలేదు. దాంతో కూడా చాలామంది, సార్ మీరు బూతులు మాట్లాడరు, కరప్షన్ చేయరు, డబ్బులు అడగరు, ఎందుకు వచ్చారు సార్ అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఎటువంటి పోలీస్ కావాలని కోరుకుంటున్నారు. నేను పోలీస్ అంటే డబ్బులు వసూలు చేయాలి, బూతులు మాట్లాడాలి, వచ్చే వాళ్ళని తిట్టాలి, ఈ రకమైన పోలీస్ కావాలని మీరు కోరుకుంటున్నారా? నన్ను పబ్లిక్తో లేదు సార్. మరి మంచి వ్యక్తులు మంచిగా ఉండి మాట్లాడేవారు ఎక్కువ మంది ఉంటేనే కదా శాఖ మారేది. నాలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండాలని కోరుకోండి మీరు. అంటే సార్ ఇప్పుడు కొంతమంది దగ్గర మీరు మంచిగా మాట్లాడతారు, ప్రజల పట్ల మంచిగా ఉండొచ్చు, కానీ నేరస్తుల పట్ల మనం మర్యాదగా పొలైట్గా మాట్లాడితే కూడా వింటాడు. నేరస్తునికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు, అట్లనే బూతులు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని మనం గట్టిగా మాట్లాడడం అవసరం, ప్రశ్నించడం అవసరం. అనేక మంది నేరస్తులు మేము స్వయంగా ఇంటరాగేట్ చేసుకున్నాం. ఎంతవరకు ఇంటరాగేట్ చేసుకున్నామంటే సంగారెడ్డిలో కొన్ని సందర్భాల్లో వేరే వాళ్ళకి వేరే అధికారులు ఇంటరాగేట్ చేసినప్పుడు వాళ్ళకి బ్రేక్ కాకపోతే శ్రీధర్ రెడ్డి దగ్గరకు పంపేయండి, ఓపీగా కూర్చొని ఇంటరాగేట్ చేసి పెడతారు అనేటువంటి దాన్ని నా దగ్గర కూడా పంపించినారు. సిసిఎస్లో పనిచేసినప్పుడు మేము ఇంటరాగేషన్ సరిగ్గా చేయడం వల్లనే క్యాటిల్ థెఫ్ట్ అనుకున్నటువంటి గ్యాంగ్ ఎక్కడికో తీసుకెళ్ళి 100 లారీలను దొంగతనం చేసే గ్యాంగ్ దొరికిపోయింది. సో ఇంటరాగేషన్ అనేది ఊరికే కొట్టడమో ఊరికే తిట్టడమో ఈ బూతులు మాట్లాడడమో కాదు, అదొక పద్ధతి ప్రకారం చేయాల్సి ఉంటుంది. ఇంట్రాగేట్ చేసేటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వాని బ్యాక్గ్రౌండ్, వాని స్టోరీ, వాడు ఎక్కడికి చేసింది వాడిని మొత్తం సేకరించి పెట్టుకోవాల్సి ఉంటుంది. వాడు చెప్తున్న ప్రశ్నలు బట్టి మనం అడగాల్సి ఉంటుంది. అతను కొంచెం కన్ఫ్యూజ్ చేయాల్సింది, వాడు ఆలోచించుకునే అవకాశం ఇవ్వకుండా అడగాల్సి ఉంటుంది. చెప్పిన దాన్ని మళ్ళీ మనం క్రాస్ చెక్ చేసుకుని మళ్ళీ అడగాల్సి ఉంటుంది. ఆ విధంగా అతను ఖచ్చితంగా నిజం చెప్పేటువంటి పరిస్థితిని మనం కల్పించాల్సి ఉంటుంది తప్ప ఊరికైనా చెప్పరా కూడా అని అరుస్తూ కరుస్తూ కొడుతూ ఉంటే అంత పెద్ద ప్రయోజనం ఉండదు. అచ్చా,